ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా అయితే వాస్తు అవసరమో అదే విధంగా ఇంట్లో వస్తువులు పెట్టడానికి కూడా వాస్తు శాస్త్ర నిబంధనలు పాటించడం అవసరం. అయితే చాలా మంది ఇళ్లలో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియక వాస్తు దోషాలకు పాల్పడుతూ ఉంటారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వాస్తు నియమాల గురించి తెలుసుకోవాలనుకునే వారు ముందు ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఈశాన్యంలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో బరువైన వస్తువులు పెడితే జీవితం అంతే భారంగా ఉంటుంది. ఈశాన్యంలో బరువు వస్తువులు పెట్టడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే గృహ మధ్యంలో, హాల్లో కూడా ఎటువంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. చాలా మంది బాగా బరువున్న సోఫాలను, డైనింగ్ టేబుల్స్ను పెట్టడం మంచిది కాదని చెప్తారు. బరువు పెట్టాల్సింది అక్కడే. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పురుషుడు ఈశాన్యానికి తల, నైరుతి దిశకు కాళ్ళు పెట్టుకున్న భంగిమలో ఉంటాడు. వాస్తు పురుషుడు భంగిమను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది బరువు శరీరంపై పెట్టకూడదు అని. వాస్తు పురుషుడి కాళ్ళ భాగంలో బరువు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే నైరుతి దిశలోనే బరువు పెట్టాలని అంటుంటారు. అక్కడ బరువు పెట్టడం వల్ల బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి. అందులోనూ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి దిశల్లో బరువైన వస్తువులను పెట్టాలి. ఈ ప్రదేశాలలో ఎంత బరువైన వస్తువులు పెడితే అంత మంచిదని శాస్త్రం చెప్తోంది. ఉత్తరం వైపున కానీ, ఇంటి టెర్రస్ వైపు కానీ పొరపాటును కూడా బరువైన వస్తువులను పెట్టకూడదు. అంతేకాదు నైరుతి దిశలో బరువైన వస్తువులు పెట్టడం వల్ల అనేక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, జీవితం సాఫీగా సాగుతుంది. అంతేకాదు నైరుతి దిశలో ఎటువంటి తలుపులను, కిటికీలను పెట్టకూడదు. ఈశాన్యంలో పొరపాటును కూడా ఈ పని చేయకండి. చాలా మంది ఇళ్లలో, స్టోర్ రూమ్లలో పాత సామాన్లన్నీ వేసి నింపుతూ ఉంటారు. స్టోర్ రూమ్లో సైతం ఈశాన్యం వైపు బరువు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈశాన్యంలో తెలిసి తెలియక బరువు వస్తువులు పెడితే దాని ప్రభావం ఖచ్చితంగా జీవితం పైన ఉంటుంది. ఈశాన్యం వైపు వస్తువులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద చెట్లు కూడా లేకుండా చూసుకోవాలి. ఎంత ఖాళీగా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిదని శాస్త్రం చెప్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.